దుంపల బడులకు కార్పొరేట్ లుక్. నాడు నేడు కార్యక్రమంలో ఆధునీకరించబడ్డ సర్కారు బడులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు రాష్ట్రంలోనే చాలా 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 శుభప్రదమైన దినాలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే విద్యార్థులు పిల్లలు మొదటి దశ నుంచే కూడా చదువుకోవాలంటే ఒంట్లో ఉన్న అవయవాల్ని, అలాగే సొంతంగా ఏమైనా ఉంటే ప్రాపర్టీల్ని తనఖా పెట్టి బంగారాన్ని కుదువు పెట్టి ఎన్నో ప్రయాసాలు కోర్చి రాత్రి పగలు 16 గంటలు పేరెంట్స్ కష్టపడి సంపాదించిన రూపాయిని ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల రూపంలో ఇదివరకు ముక్కు పిండి వసూలు చేసేవారు. దానికి చరమగీతం పాడాలనే చక్కటి కార్యక్రమం ఈరోజు మా జగనన్న శ్రీకారం చుట్టారు. ఈవేళ ఆ స్కూళ్ళల్లో కానీ ఆ బడుల్లో కానీ నాడు నేడు అనే కార్యక్రమం ద్వారాగా ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన పిల్లల్ని చూస్తుంటే ప్రైవేటు స్కూళ్ళు కూడా ఎందుకు పనికిరావు. ఈరోజు ప్రైవేటు స్కూళ్ళలో అడ్మిషన్ కోసం ఇంట్లు చుట్టూ తిరుగుతున్నారు, కానీ గవర్నమెంట్ స్కూళ్ళకి పేరెంట్స్ అందరూ కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే దానికి ప్రధాన కారణం జగనన్న తెచ్చిన ఈ మార్పు. అలాగే జగనన్న రాబోయే రోజుల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో మరెన్నో జరపాలని, అలాగే పేదల పక్షపాతి ఆ రాజన్న కుటుంబం, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఆయన తాలూకా ఆశయాలని, ఆయన తాలూకా ఎన్నో సేవా దృక్పథ గుణాలని కూడా పుణిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదలకి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలనే సదుద్దేశంతో శ్రీకారం చుట్టారు. అనతి కాలంలోనే అంటే 1.5 ఇయర్లోనే 42 సంక్షేమ పథకాలు పెట్టిన ఘనత దేశ చరిత్రలోనే కూడా ఏ సీఎంకి కూడా, ఈవెన్ ఏ సీఎంకి కూడా ఎంత గొప్ప చరిత్ర లేదని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఆ భగవంతుడి ఆశీస్సులు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి నిండు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, రాబోయే రోజుల్లో పేదలకి మరెన్నో ఇంకా మంచి పథకాలు ప్రవేశపెట్టాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు సెలవు తీసుకుంటాను. ప్రభుత్వ పాఠశాలలు అనగానే దుంపల బడులు అనే నానుడి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నాడు నేడు అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలలకి ఓ కార్పొరేట్ లుక్ ఇచ్చే పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు తనదైన శైలిలో ముందుకెళ్తుండడం నిజంగా హర్షించదగ్గ విషయం, అభిమానించదగ్గ విషయం. దీనిలో భాగంగానే ఎన్నో విలువైన స్టడీ మెటీరియల్ కానివ్వండి, అలాగే బెంచ్లు కానివ్వండి, కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా పోటా పోటీగా వెళుతూ అవి సమకూర్చుకోవడం జరుగుతుంది. స్వాతంత్రోద్యమ చరిత్రలోనే నాకు తెలిసి ఏ రాష్ట్రం చేయలేనటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ సర్కార్ అయితే చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. దీనిపైన విశాఖ నగర ప్రజలు కానివ్వండి, లేదంటే రాష్ట్ర ప్రజలు కానివ్వండి, చాలా ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడితో కాకుండా ప్రతి స్కూల్ కూడా ఇంప్లిమెంట్ చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించడమే కాకుండా ప్రైవేట్ పాఠశాలలు కానీ లేదా ఎక్కువగా అయితే ఏదైతే ఫీజులు అయితే చెల్లిస్తున్నారో ఆ చెల్లిస్తున్న ఫీజుల తాలూకా పాఠశాల నుంచి పిల్లల్ని మానిపించుకొని ప్రభుత్వ పాఠశాల వైపు కూడా మొగ్గు చూపే అవకాశం ఉండే అవకాశం పూర్తిగా కనిపిస్తూ ఉంది. దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేనైతే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వ్యవస్థ నాడు నేడు అనేది ఒక పాఠశాలలో కాకుండా అన్ని వ్యవస్థలపైన కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు జనాల కోసం ఏం కావాలి, ఏం చేస్తే జనాలకి బాగుంటుందని ఆలోచనతో ఎన్నో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు పథకాలు ఇప్పటివరకు చేసుకుంటూనే వస్తున్నారు. అలాగే నాడు నేడు కార్యక్రమంలో స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో ఈ నాడు నేడు కార్యక్రమంలో స్కూళ్ళు చాలా అద్భుతంగా తీర్చిదిద్ది డెవలప్మెంట్ చేసి అప్పుడు స్కూళ్ళు ఏంటి, ఈరోజు ఉన్న స్కూళ్ళు ఏంటి, ఈరోజు స్కూల్లో చెప్తున్న చదువులేంటి, ఈరోజు పిల్లలకి ఏ విధమైన ఆహార పదార్థాలు ఇస్తున్నారు పిల్లలకి, ఇవన్నీ మనం చూసుకుంటే మన జగనన్న ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తున్నాడు. జగనన్న గోరుముద్దలు కార్యక్రమం అద్భుతంగా ఉంది. ఈ యొక్క పథకం ప్రతి ఒక్క కార్యక్రమము కూడా చాలా అద్భుతంగా చేస్తున్నందుకు, ఈ చేస్తున్న కార్యక్రమాలకి ప్రతిపక్షం వాళ్ళు అడ్డులు వేస్తూ కోర్టుల్లోనేయో స్టేలు తెచ్చుకొని ప్రతిదీ జనాలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమం మీద ప్రతి పథకం మీద కూడా స్టేలు తేయడమే. అంటే జనాలకు మంచి చేయాలని ప్రతిపక్షం ఆలోచించట్లేదు, కానీ జగనన్న మొట్టగా ఎన్ని కొట్లు కొత్తంత్రాలు ప్రతిపక్షం చేస్తున్నా జనాలకి మంచి చేయడానికి, పిల్లలకి మంచి చదువు అందించడానికి,
మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, మంచి ఆహారం అందించడానికి ఎప్పుడూ కూడా వెనకాడకుండా ప్రతి పథకాన్ని ముందుకి తీసుకెళ్లడంలో మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ముందుకు వెళ్తూ ఈ పథకాన్ని సక్సెస్ఫుల్ చేస్తున్నారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, చదువుకున్న పథకాలు. మేము ఒకప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాం ఇదే మార్కెట్ యార్డ్లో, వెలంపేట స్కూల్లో చదువుకున్నాను 5వ తరగతి వరకు. అక్కడి నుంచి 6 నుంచి 10వ తరగతి వరకు ఏవైనా హై స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు కూడా ఏవైనా కాలేజీలో కూడా చదివాను. ఆ రోజుల్లో ఆ స్కూలు ప్రభుత్వ స్కూలు చాలా గొప్పతనంగా ఉండేవి. ఆ రోజుల్లో మాకు ఈ పథకాలు ఉండేవి కాదు, భోజనం పథకం కానీ ఏమి ఉండేవి కాదు. ఓన్లీ స్కూల్కి వెళ్ళి రావడం. మా ఒక సిక్స్త్ నుండి ఏవైనా హై స్కూల్లో చదువుకున్నప్పుడు మేమే ఇంటికాడ నుంచి ఉదయాన్నే ఏదో వండుకొని తీసుకెళ్ళిపోయి మా అమ్మ నాన్నలు పెట్టడం వల్ల వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఆ మధ్యాహ్నం తిన్న భోజనం పథకాలు ఉండేవి కాదు. ఈ యొక్క పథకాలు వచ్చిన కార్యక్రమం ఎప్పటి నుండి తెలుసా? రాజశేఖర రెడ్డి గారు 2004లో ప్రభుత్వం చేపట్టిన కాంచి ఈ యొక్క పథకాలు అమలు జరిగాయి. ఈ అమలు జరిగేటప్పటికి మేము ఆల్రెడీ డిగ్రీలు కూడా పూర్తయిపోయి అన్నీ పూర్తయిపోయి రాజకీయంగా మేము ప్రయోజనాలు చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం వచ్చినప్పటికీ ప్రభుత్వ స్కూళ్ళు అన్నీ కూడా నమూలన అయిపోయాయి. అంటే పూర్తిగా ప్రైవేటీకరణ ఇంకా కొన్ని రోజులు కూడా ప్రైవేటీకరణ, ప్రభుత్వ స్కూల్లో కూడా ప్రైవేటీకరణ చేసే స్థాయికి ఆ చంద్రబాబు నాయుడు గారు దిగారు. కానీ మళ్ళీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రైవేట్ స్కూల్లో కూడా తన తనలే దీతిగా మళ్ళీ ప్రభుత్వ స్కూళ్ళు కూడా మొదలుపెట్టారు. అంటే ఒక మా పిల్లలు ఇప్పుడు ప్రైవేటు, అంటే మేమంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఆ రోజుల్లో చదువుపిల్లలు ఉండేవి, ఇప్పుడు మా పిల్లలు ఏమించి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. అంటే మీ ప్రైవేట్ స్కూల్కి మేము ప్రాధాన్యత ఇవ్వడం కారణం ఏంటి? అంటే అక్కడ సదుపాయాలు సరిగ్గా లేవు, స్కూల్ సరిగ్గా లేవు, అలా టీచర్లు కూడా బోధన కూడా సరిగ్గా లేవు. దానివల్ల చూసి మా టైంలో బాగుంది, ఈ టైంలో బాగలేదని మేము ప్రైవేట్ స్కూల్లో మా పిల్లలు జాయిన్ చేయడం జరిగింది. దానికి అధికంగా ఫీజులు మాత్రం హెవీగా రెమ్యునరేషన్ చేస్తున్నారు. ఈ కరోనా టైంలో కూడా మాకు ఫోన్లు చేసి మీరు ఫీజులు కట్టడానికి డిమాండ్ చేసిన ప్రైవేటు స్కూళ్ళు కూడా ఈరోజు జగనన్న పెట్టిన ఈ పథకాల్లో ప్రైవేట్ స్కూళ్ళు ప్రభుత్వ స్కూల్లో అదే విధంగా దీడుతున్నట్టు పెట్టినప్పటికీ మేము కూడా ఆలోచించవలసి వచ్చింది. మామే కాదు, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ప్రైవేట్ స్కూల్ నుంచి మానిపించి ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివించుకోవాలి అనే దానికి చేస్తున్నారంటే నిజంగా జగన్ గారికి మాత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఆ యొక్క స్కూల్లో ఆయన అంటే ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు. ఆ యొక్క స్కూల్లో 15,000 రూపాయలు అమ్మఒడి కార్యక్రమం మీద ఆయన పెట్టాడు. ఆ 15,000 రూపాయలు పెట్టడం వల్ల దానికి మళ్ళీ కూడా దాని ఏంటంటే చదువు ఉద్దేశం ఏంటంటే ఒకరికి పొంది ఒకరు పొందడం ఉండకూడదని, అంటే ప్రభుత్వ పాఠశాలకే పొందాలని ప్రైవేట్ పాఠశాలలో పొందకూడదని ఆయన ఆలోచన పెట్టుకోలేదు. ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూళ్ళు ప్రభుత్వ స్కూల్ ఒకేలాగా ఉండాలని అందరూ కూడా అమ్మఒడి కార్యక్రమం, అందరూ కూడా సద్వినియోగం జరిగేటట్టుగా ఆయన ప్రభుత్వం జరిగింది. ఈరోజు ఇప్పుడు మేము ప్రభుత్వ పాఠశాలలోకి మా పిల్లలు జాయిన్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే కరెక్ట్గా అక్కడ ఉన్న ప్రదేశాల్లో అక్కడికున్న మొత్తం అంతా నాడు నీడు కార్యక్రమం కానీ అక్కడ పరిశుభ్రత కానీ అమ్మ ప్రైవేట్ స్కూల్లోకి ఇంగ్లీష్ మీడియం కూడా జత చేశారు. మేము ఇంగ్లీష్ మీడియమే అంటే ప్రైవేట్ స్కూల్లో చదివితే ఇంగ్లీష్ మీడియమే మాకు అభివృద్ధి చెందుతుందని మేము అనుకున్నాం. అదే ఇంగ్లీష్ మీడియం కూడా ప్రభుత్వ పాఠశాలలో తెచ్చినందుకు ప్రత్యేకంగా జగన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాలుగా సహకారం చేసిన మా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పేదల పెన్నిధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం కోసం గతంలో మనం కొన్ని ప్రభుత్వ పాఠశాలలు చూసాం, ఆ రోజు ఎలాగుండేవి నేడు ఈరోజు ఎలాగున్నాయి ఒకసారి మీరు బేరా చేసుకుని తెలుస్తుంది మీకు. గతంలో ఒక స్కూల్కి వెళ్ళాలనుకుంటే మా పిల్లలకి ఒక యూనిఫామ్ ఉండేది కాదు, సరైన పోషకాహారం ఉండేది కాదు, మా పిల్లలకి సరైన విద్యాబుద్ధులు కూడా సరిగా ఉండేవి కాదు. కానీ నేడు మన జగనన్న ప్రభుత్వంలో ఈరోజు కార్యక్రమంలో జగనన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్కూల్స్ దగ్గర నుండి వాళ్ళ ఫుడ్ దగ్గర నుండి పోషకాహార దగ్గర నుండి సమస్తం యూనిఫామ్ అవ్వచ్చు, వాళ్ళకి బ్యాగ్ అవ్వచ్చు, పుస్తకాలు అవ్వచ్చు, సమస్తం కిట్ అంతా కూడా తయారు చేసి ఈరోజు జగనన్న ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ఇస్తున్నాడు. ఎందువల్లంటే ఒకప్పుడు బడికి వెళ్ళాలనుకుంటే మన ఆర్థిక స్తోమత బాగోవాలి ప్రైవేట్ స్కూల్ జాయిన్ అవ్వాలంటే, కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిరుపేద కూడా తన బిడ్డని ఇలాంటి ప్రభుత్వ స్కూల్ చదివిస్తే జగనన్న హామీతో మా బిడ్డకి యూనిఫామ్ కానీ పుస్తకాలు కానీ బ్యాగ్ కానీ అన్నీ కూడా సమకూరి
వాడు మంచి విద్యను నేర్చుకుని అనుకుంటున్నారు ఈ రోజుల్లో. ఇంకో విషయం ఏంటంటే జగన్ అన్న అనుకునే పని ఏదైనా సరే తూచా తప్పకుండా పాటిస్తాడు. ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడుకోనండి, ఈరోజు జగన్ అన్న ఒక విషయాన్ని ప్రతి ఒక్క బడిబాట మన అమ్మఒడవచ్చు, అలాగే పిల్లలకు కావాల్సిన పోషకారం అవ్వచ్చు, అంగనవాడవచ్చు, ఏదైనా సరే మీరు చూసుకోండి ఒకసారి. పాఠశాల అనేవి ప్రైవేటు సంస్థలు ధీటుగా కూడా చాలా అందంగా తయారయ్యాయి ఈరోజు, ఒకసారి మీరు చూడండి ఒకసారి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తన బిడ్డలని చిన్నపిల్లలందరూ కూడా మన జగన్ అన్న పెట్టిన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తే వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలు అన్నీ కూడా వాళ్ళకి జగన్ అన్న చూసుకున్నాను. కాబట్టి తల్లిదండ్రులు మీరు ఒకసారి ఆలోచించండి, నాడు ఎలాగుంది నేడు ఎలాగుంది. జగన్ అన్న హయాంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా జగన్ మావయ్య మాకు కిట్ ఇచ్చాడు, మాకు పుస్తకాలు ఇచ్చాడు, జగన్ మావయ్య మాకు మా డబ్బులు ఇచ్చాడు, మాకు ఇంకేం కావాలి, మీ ఉన్నతమైన చదువుతాం అని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రి విద్యార్థులు కూడా ఈరోజు ఎంతో చాలా సంతోషపడుతూ తన బిడ్డలని నేడు విద్యా సంస్థలు చేర్పడానికి కారణం ముఖ్యంగా మా జగన్ అన్నకి చేతులు వచ్చి నమస్కరిస్తున్నాను. దుంపల బడులకు కార్పొరేట్ లుక్, నాడు నేడు కార్యక్రమంలో ఆధునీకరించబడ్డ సర్కారు బడులు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. దుంపల బడులకు కార్పొరేట్ లుక్, నాడు నేడు కార్యక్రమంలో ఆధునీకరించబడ్డ సర్కారు బడులు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నాడు నేడని జగనన్న మంచి పథకం తీసుకొచ్చారు. గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లలు చదివించేటప్పుడు ఆ స్కూలు తీరు చూస్తే చాలా అసభ్యంగా ఉండేది. పిల్లలు చదువుకున్నప్పుడు ఏ కడుపు జారు బయటకు వెళ్ళాలన్నా, టాయిలెట్కి వెళ్ళాలన్నా, బాత్రూములకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉండేది. మాకు సోమత లేక మేము గవర్నమెంట్ స్కూల్లో చదివించుకున్నాం. కానీ మా పిల్లలకి మాత్రం రావాలి, చదువుకొని ఇంటికి రావాలి అంటే చాలా ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు అలాగేమీ కాదు అన్న, జగనన్న వచ్చాక ప్రతి పథకంలోనే ముందున్నాడు. అలాగే ఇంత సక్సెస్ అయిన పథకం తీసుకొచ్చాడు జగనన్న. ఎలాగంటే ఇప్పుడు స్కూల్లో ఇరిగిపోయిన వాటికి కూడా రూపకల్పన చేసి టాయిలెట్ రూములు కానీ, బాత్రూములు కానీ, ప్రతి ఒక్కటి టేబుల్స్ కానీ, ఫ్యాన్ కానీ, టైల్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా జగనన్న ఎంత రూపకల్పన చేసి మా బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు జగనన్న. ఈరోజు జగనన్నకి మైండ్ బ్లోయింగ్ అయిపోయింది అందరికీ మా జగనన్నను చూసి. కానీ ఇలాంటి జగనన్న ప్రభుత్వం ఇప్పుడే కాదు, ఎప్పటికీ సీఎంగా మా జగనన్నే కావాలి. రాక్ స్టార్ సీఎం జగనన్నే కావాలి మాకు. మా అక్క చెల్లెలకి ప్రతి దేంట్లోనే ముందు ఉంటున్నాడు. దిశ బతుకం పెట్టాడు మా మహిళల మంది ఎవరు దాడి చేసినా తీసుకెళ్ళి బొక్కలేసివని ప్రతీదీ కూడా. అలాగే చేయూత అందించాడు, అమ్మఒడి అందించాడు, మా బిడ్డలకి మావయ్యగా నిలిచాడు. మావయ్య, జగన్ మావయ్య, నీరోజు ఎంత ఆనందంగా చదువుకుంటున్నారో, మేము పీచులు కట్టలేని సామతం అది. కానీ ఈరోజు మాకేమీ లేదు భయం, మాకు జగన్ అన్న ఉన్నాడు, మా బిడ్డలు మేము చదివించుకుంటాము, మాకే అతను చెయ్యొత, మా బిడ్డలకి అతనే పెద్ద దిక్కు అనేసి మేము భావించి ఎప్పటికైనా సరే మా సీఎం జగన్ అన్నకే, మా సీఎం జగన్ అన్నే కావాలి మాకు. నా పేరు కే సాయి చరణ్, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను గతంలో ప్రైవేట్ స్కూల్ చదివేవాడిని. మా తల్లిదండ్రులు అక్కడే నన్ను చదివించారు. నేను ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్కి ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎంతో పరిశుభ్రంగా ఉంది, ఎన్నో కొత్త మార్పులు తెచ్చారు. ఎందుకంటే దీన్ని కేవలం ఓన్లీ వైఎస్ఆర్ జగన్ గారు. నేను ఒకప్పుడు ఏమనుకునేవాడిని అంటే గవర్నమెంట్ స్కూల్ అసలు క్లీన్లీనెస్ ఏది ఉండదు అనుకున్నాను. కానీ మొన్నే చూసినప్పుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఫర్నిచర్స్ కానీ టాయిలెట్స్ కానీ చాలా అద్భుతంగా నిర్మించారు. అలాగే నేను చాలా పేద మంది కూడా అక్కడే జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఈ నాడు నేడు రోజుల్లో. అలాగే క్లాస్ రూమ్స్ కూడా చాలా బాగా కట్టారు.
దీనికి ఓన్లీ కారణం వైఎస్ఆర్ జగన్ గారే. నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆడుతాను. నమస్కారం, నా పేరు త్రినేత్ర. నేను ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాను. గత ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్ అనేవి అస్సలు బాగుండేవి కాదు. గత ఏదైనా బాత్రూమ్స్ కానీ బెంచెస్ కానీ అసలు ఏమీ బాగుండేవి కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో మాత్రం జగన్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నాడు నేరు అనే కార్యక్రమం ద్వారా బాత్రూమ్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ బెంచెస్ కానీ అన్నీ మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నారు. మాకు స్కూల్ యూనిఫామ్స్ ఇచ్చారు, మాకు సాక్స్ షూస్ అన్నీ అందజేశారు, మరియు అంతకుమించి మధ్యాహ్నం భోజనం కూడా ఇచ్చారు. మాకు ఎంతో సహకారంగా చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో అస్సలు ఏమీ బాగుండేవి కాదు. కానీ ఎవరు ఇన్నాళ్ళలో వచ్చిన గవర్నమెంట్ సభ్యాధ్యక్షులు ఎవరు కూడా సరిగ్గా పనిచేయరు. కానీ ఇప్పుడు జగన్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా పిల్లలకు ఎన్నో అందజేస్తున్నారు. పిల్లలు బాగుంటేనే మన స్టేట్ అనేది బాగుంటుంది అనే ప్రాసెస్ మీద జగన్ గారు ఎన్నో పనులు చేస్తున్నారు, ఇంకా చేయాలని కోరుకుంటున్నారు. నాడు నేడు కార్యక్రమం పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేసే స్కూల్స్కి ఆధునిక అలంకరణ ఆధునీకరణ చేయడం ఏదైతే ఉందో అది మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే విద్యాలయాలు దేవాలయాలతో సమానం. విద్యార్థులు బాగా తయారైతేనే రేపటి పౌరులుగా మనకి భారతదేశానికి రేపటి పౌరులుగా తయారవుతారు. కాబట్టి వారికి చక్కని అవకాశాలు కల్పించడం ద్వారా అత్యున్నమైన శ్రేణిలో వారికి చదువు చెప్పించడం ద్వారా వారిని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈ విధంగా తయారు చేసి విషయంలో ఖచ్చితంగా మేము హర్షిస్తాం. అయితే మాతృభాషలో బోధన చేయాలనే ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి 5వ తరగతి వరకు అంటే 5th స్టాండర్డ్ వరకు కూడా మాతృభాషలోనే వారికి బోధన చేయడం ద్వారా వారికి హత్తుకునేలాగా, అంటే గురువులు చెప్పే పాఠాలు పిల్లల తలక హృదయాలకి హత్తుకోవాలి. చిన్ననాటి నుంచి పరాయి భాషలో చెప్పడం వల్ల ఏమవుతుందంటే వారు వాళ్ళు చెప్పిన టీచర్ చెప్పిన లెసన్ని వారు మళ్ళీ మననం చేసుకుని మాతృభాషలోనే మననం చేసుకుని వారు ప్రిపేర్ అయ్యేసరికి కాస్త టైం తీసుకుంటుంది. కాబట్టి ముందుగా 5వ తరగతి వరకు కూడా తెలుగు భాషలోనే విద్యాబోధన చేసి ఆంధ్రప్రదేశ్లో వారిని తరువాత స్థాయిలో వారికి నెమ్మదిగా ఇంగ్లీషు బోధన చేసినా తప్పులేదు. ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఆధునీకరణ ఎప్పుడో జరిగింది. ఎందుకంటే మన ప్రీతమ నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు సుమారుగా 7150 స్కూల్ బెంచ్లు డ్యూయల్ డెస్క్లు మేము ఎంపీ ల్యాడ్స్ నుంచి అలాగే కార్పొరేట్ సంస్థల నుంచి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకుని 7150 స్కూల్ బెంచ్లని మేము అనేక స్కూల్స్కి విశాఖపట్నం జిల్లా అంతా కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్మార్ట్ క్లాసెస్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో పెట్టడం జరిగింది. దీన్ని ప్రత్యేకించి ఈయన రంగులు వేయడం తప్పితే భారతీయ జనతా పార్టీ తరఫున మా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మేము ఎప్పుడూ ఆధునీకరణ చేశామని చెప్పి గర్వంగా ఈరోజు చెప్పుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం మంచిదే, కానీ ఒకప్పటికి ఇప్పటికీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు పిల్లలు స్పోర్ట్స్ ఆడుకోవడానికి కానీ చాలా అనుకూలంగా ఉండేవి స్కూల్లో, అవి ఈరోజు అంతగా లేవు. నాడు నేడు కార్యక్రమం ఆయన విజన్ మంచిదైనప్పటికీ అనుకూల స్థాయిలో జరుగుతుందని అనుకోవట్లేదు నేను. ఈ నాడు నేడు అనే కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, అయితే అది కార్యాచరణలోకి వచ్చింది. ఈ కోవిడ్ వలన కొంత అంతరాయం అయితే జరగవచ్చు, కానీ ఆ కార్యక్రమం అయితే చాలా మంచిది. అంతకుముందు ఉన్న స్కూల్స్ కానీ చూసినట్లయితే స్కూల్ బిల్డింగ్ ఉండేది, ఆ గదులు అయ్యి చాలక చెట్ల కింద కూడా వాళ్ళు విద్యాబోధన అది చేసేవారు. అలాగే వాళ్ళకి టాయిలెట్స్ పిల్లలకు ఉండేవి కాదు, వాళ్ళు బయటగా చెట్లు పక్క ఈ ఇటువైపు వెళ్ళి టాయిలెట్స్ అవి పిల్లలు పోసుకునేవారు. ఈ పాము కాట్లని తేళ్ళు కాట్లని ఈ విధంగా ఉండేది. ఇప్పుడు ఈ స్కూల్లో ఈ బాత్రూమ్లు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ప్రైవేట్ స్కూల్స్ అయితే బిల్డింగ్స్ ఎంత బాగా అయితే తయారు చేస్తున్నారో అంత బాగా బిల్డింగ్స్ తయారు చేస్తున్నారని చెప్పి నేను విన్నాను. అయితే విధానం అయితే చాలా బాగుంది. స్కూల్ని ఎప్పుడైతే ప్రైవేట్ స్కూల్స్తో సమానంగా పోటీ పడి బిల్డింగ్స్ ఉంటే ఆ తర్వాత బిల్డింగ్స్ తగ్గ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో అయితే ఏ విధంగా అయితే పిల్లలకి పాఠాలు బోధిస్తారో అదే విధంగా చేసినట్లయితే ఈ ప్రైవేట్ స్కూళ్ళకి అంత ప్రాబల్యం ఉండదు. అప్పుడు ప్రభుత్వాలు నడిపే స్కూల్కే ప్రాధాన్యత వస్తుంది,
పిల్లలకి కూడా విద్యా బోధన కానీ ఇవన్నీ ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడినట్లయితే, ఆ విధంగా చేసినట్లయితే గవర్నమెంట్ స్కూళ్ళన్నీ అభివృద్ధి చెందుతాయని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. అలాగే ఈ లోకల్కి వచ్చినట్లయితే ఈ పోర్టు తాలూకా ఈ స్కూల్స్ ఉన్నాయి, పోర్టు స్కూల్ విషయంలో మరి ప్రభుత్వం ఎందుకు అంత అశ్రద్ధ తీసుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. ఈ స్కూల్స్ అన్నీ డెవలప్ చేసి బిల్డింగ్లు కట్టి చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం చిల్లర గడుస్తున్నా కానీ అక్కడ మన మల్కాపురం క్వార్టర్స్లో పోర్టే స్కూల్ అయితే పూర్తిగా లేపేశారు. అలాగే కైలాసపురంలో ఉన్న డిఎల్బి స్కూల్ జూనియర్ కాలేజీ వరకు ఉండేది, ఆ కాలేజీ కూడా పూర్తిగా నేలమట్టానికే అది స్కూల్ లేకుండా చేశారు. ఈరోజు సాలిగ్రాంపురం పోర్ట్ హై స్కూల్ ప్రైమరీ హై స్కూల్ ఉండేది, హై స్కూల్ అయితే తీసేశారు. ప్రైమరీ స్కూల్ ఈ ఇయర్ తీసేస్తానని చెప్పి పోర్ట్ చైర్మన్ మీరు టీసీలు తీసుకొని పిల్లలందరూ వెళ్ళిపోండి, పెద్ద బిల్డింగ్ గోదావరి కృష్ణ అన్న బిల్డింగ్ రెండు బిల్డింగ్లు ఉన్న స్కూల్ని పూర్తిగా సమూలంగా తీసేసి క్లోజ్ చేసేస్తున్నానని చెప్పారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు ఉన్నాయా చెవులు ఉన్నాయా ఏమైతే అర్థం కాలేదు. ఈ విధంగా మూడు స్కూల్ని కూడా మూసేస్తుంటే ఒక పక్క నుంచి నాడు నేడు అని చెప్పి కార్యక్రమాలు పెట్టుకురావడం, ఈరోజు నడివడ్లో సిటీలో ఉన్న అది భీమిలి నియోజకవర్గం అలాగే ఉత్తర నియోజకవర్గంలో రెండు కలిపి ఉన్న స్కూల్ని పూర్తిగా మూసేస్తుంటే మిత్రపక్షాలు కానీ మిగతా పక్షాలన్నీ కాటి ఏకదాటిగా ఉద్యమం 6 నెలల నుంచి చేస్తున్నా కానీ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మరి నాడు నేడు అంటే ఉన్న స్కూల్ని నడిపించాలి తప్పితే ఉన్న స్కూల్ని మూసేసే విధానాన్ని ఒక పక్క నుంచి పాత స్కూల్ని కొత్త స్కూల్ చేస్తాం బిల్డింగ్లు కడతామని అంటారు, ఒక పక్క నుంచి స్కూల్ని సమూలంగా మూసేస్తుంటే ఈ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదో అర్థం కావట్లేదు. ఈరోజు ఆ పోర్టు స్కూల్ విషయంలో పూర్తిగా చైర్మన్ దగ్గరికి ప్రెజర్ తీసుకొస్తే ఆయన ఈ ఒక అకాడమిక్ ఇయర్ అని నడిపిస్తానని చెప్పి ఓపెన్గా ఈరోజు చెప్పడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూలే ఉండదు. మరి అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర టైంలో విశాఖపట్నం కంచరపాలెంలో చేసేటప్పుడు అప్పుడు మేమందరం చెప్పినప్పుడు లక్షల మంది సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ స్కూల్ని మూసేస్తున్నారని చెప్పి ఆయనే అన్నారు. ఆయన వచ్చే సంవత్సరం దాటింది, మరి ఆయన వరకు ఈ ప్రజాప్రతినిధులు తీసుకెళ్లేదా, మంత్రులు తీసుకెళ్లేదా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తీసుకెళ్లేదా తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు స్కూల్ మూసేస్తున్నారు, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు నాడు నేడు కార్యక్రమం అనేది స్టేట్ గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున చేయడం చాలా హర్షదీయం. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో అనేది ఆ కార్యక్రమం అనేది కరెక్ట్గా జరగట్లేదు. ఆ జరిగే కార్యక్రమాన్ని ఈ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి లేకపోతే లోకల్ లీడర్స్ అయితేనేమి దాన్ని సరైన ఆచరణలో పెట్టాలి. అలాగే అనవసరంగా ఫండ్స్ ఖర్చు పెట్టేసిన తప్పించి సరైన స్థాయిలో అందట్లేదు నార్మల్ పీపుల్కి, ఎవరికి అది కరెక్ట్గా అందట్లేదు. అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మంచిదే, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగినట్టు ఏంటంటే గ్రౌండ్స్ కానీ లేకపోతే ఇంకోటి ఆడుకోవడానికి ఆట ఇది కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఒకనొకప్పుడు ఉండి చాలా ఆహ్లాదకరంగా ఉండేవి. అలాంటి ఆహ్లాదకరమైన దీన్ని క్రియేట్ చేసి అలాగే ఆటలు కూడా చాలా ఇంపార్టెంటు. ఎప్పుడైతే పిల్లలు ఆనందంగా ఆటలాడుతారో మేధస్సు కూడా చక్కగా పనిచేస్తుంది. దుంపల బడులకు కార్పొరేట్ లుక్. నాడు నేడు కార్యక్రమంలో ఆధునీకరించబడ్డ సర్కారు బడులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.